ग्रेटर एन्निकल नगारा मोगिंदे डिसेंबर 6 लोपु पूर्ति कानुन्न एन्निकल्लो डिसेंबर 1 ना वोटिंग 4 ना काउंटिंग जरुगुतोंदि एन्निकल स्केड्यूल रावडंतो जीहेचएमसी परिधिलो तक्षणमे एन्निकल कोड अमल्लोकि वच्चिंदि डिविजनल वारीगा नामिनेषन्ल स्वीकरण कूडा मोदलु कानुंदि ग्रेटर हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन एन्निकलकु नगारा मोगिंदे मंगलवार उदयं 10:30 राष्ट्र एन्निकल कमिश्नर पार्थसारथि जीहेचएमसी एन्निकल शेड्यूल नोटिफिकेशन विडुदल चेशारु डिसेंबर 1న ఓటింగ్ నిర్వహించి డిసెంబర్ 4న కౌంటింగ్ చేపడతామని తెలిపారు అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు బుధవారం నుండి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఈసీ తెలిపారు నవంబర్ 20 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన నవంబర్ 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఎస్ఈసి తెలిపారు మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ పార్థసారథి తెలిపారు జీహెచ్ఎంసీ చట్టప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2016 నాటి రిజర్వేషన్లే అమలు కానున్నాయి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న ఓటర్ల తుది జాబితా పూర్తయింది ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పదవీ కాలం ముగియనుంది గ్రేటర్ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది బల్దియా పరిధిలో 52.09% పురుష 47.90% మహిళా ఓటర్లు ఉన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో 74,04,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు అత్యధికంగా మైలార్ దేవపల్లిలో 79,290 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా రామచంద్రపురంలో 27,997 మంది ఓటర్లు ఉన్నారు బన్సీలల్పేట డివిజన్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఎన్నికల షెడ్యూల్ రావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది మొత్తం 48,000 మంది సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు 2,700 పోలింగ్ కేంద్రాలలో 1,439 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 1,004 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 257 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు హైదరాబాద్ అని చెప్పుకోవడానికి చాలా మంది గర్వపడతారు ఇక్కడ బతికి మరో చోటికి వెళ్ళడానికి చాలా మంది ఇబ్బంది పడతారు ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత అది దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ని ఓ మెట్టుపైనే ఉంచే అంశాలు అనేకం ఉన్నాయి ఓ పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్ అలాంటి నగరంలో అనేక సమస్యలు సుదీర్ఘ కాలంగా ఉన్నాయి హైదరాబాద్ ఈ పేరుకో బ్రాండ్ ఇమేజ్ ఉంది ఈ పేరుకో పురాతన అత్తరు వాసన అత్యాధునిక ప్రపంచపు మెరుపు కనిపిస్తాయి వైవిధ్యమైన హైదరాబాద్ నగరంలో విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి ఇది నగరాన్ని ప్రత్యేక స్థానంలో నిలుపుతోంది అంచెలంచెలుగా ఎదిగిన హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచం గుర్తించే స్థాయికి చేరుకుంది రాజుల కాలం నుంచి ఇప్పటివరకు ఎన్నో అడుగులు ముందుకేసింది హైదరాబాద్ దారుల్ షిఫా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేరు ఏదైతేనేమి నగర అభివృద్ధి దేయంగా పనిచేసే వ్యవస్థకు మారుపేర్లే ఇవి నిజాం నవాబుల కాలంలో ఒక చిన్న వీధిలో ప్రారంభమైన బల్దియా పాలన నేడు దక్షిణాదిలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా విస్తరించింది జీరో బడ్జెట్ నుంచి వేల కోట్ల రూపాయల ఆదాయంతో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది నాటి నవాబుల పాలన నుంచి నేడు వైఫై సిటీగా మారింది నగరం అప్పట్లో చాదర్గఢ్ హైదరాబాద్ బోర్డులుండేవి ఈ రెండు బోర్డులను 1933లో విలీనం చేస్తూ 1934లో మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది ఆ ఏడాదిలోనే మొదటిసారి ఎన్నికలు జరిగాయి 1937లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాలను మున్సిపాలిటీలో కలిపారు అయితే ఈ కార్పొరేషన్ ఎక్కువ కాలం ఉండలేదు 1942లో అధికారులతో ఏర్పడిన వివాదాల కారణంగా ఈ కార్పొరేషన్ రద్దు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ రద్దు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రత్యేక అధికారిగా నియమించారు ఇప్పటి స్పెషల్ ఆఫీసర్ మాదిరిగా అప్పట్లో మున్సిపల్ కార్యక్రమాలను చక్కబెట్టేవారు 1950 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం జంట నగరాలైన సికింద్రాబాద్ హైదరాబాద్లను ప్రత్యేకమైన కార్పొరేషన్లుగా గుర్తించారు 1951 వరకు కార్పొరేషన్ ప్రత్యేక అధికారి హయాంలోనే ఉండేది హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా 1960 ఆగస్టులో ఎంసీహెచ్ ఏర్పాటు చేసింది 100 వార్డులు 4 జోన్లు 7 సర్కిళ్లతో ఎంసీహెచ్ ఏర్పాటైంది 1970 నుంచి 1986 వరకు 1993 నుంచి 2002 వరకు బల్దియా స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే ఉంది ఆ తర్వాత కూడా పాలకవర్గం గడువు ముగిసినప్పుడల్లా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్తోంది 2007 ఆగస్టు 16వ తేదీన 12 శివారు మున్సిపాలిటీలు 8 గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేశారు 179 చదరపు కిలోమీటర్ల శివారు ప్రాంతం
452.92 చదరపు కిలోమీటర్లు కలుపుకొని మొత్తం గ్రేటర్ విస్తీర్ణం 625.52 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 2002 లో బల్దియా ఎన్నికలు జరగడంతో పాలకవర్గం ఏర్పడింది. ఈ పాలకవర్గం 2007 వరకు కొనసాగింది. 1951 నుంచి 1960 వరకు బల్దియాలో 66 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత ఈ వార్డులను 94కు పెంచారు. 1986లో మరో 6 వార్డులు పెరగడంతో 100 వార్డులు అయ్యాయి. జీహెచ్ఎంసీ ఏర్పాటు కావడంతో వార్డుల సంఖ్య 100 నుంచి 150కి పెరిగాయి. హైదరాబాద్ తొలి మేయర్గా మాడపాటి హనుమంతరావు 1952 నుంచి 54 వరకు పనిచేశారు. ప్రస్తుత మేయర్గా బొంతు రామ్మోహన్ 2016 నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ముంబై, కలకత్తా, ఢిల్లీ నగరాల తర్వాత నాలుగో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించింది. దేశంలోనే నివాసయోగ్యమైన నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి ఘనమైన నగరంలో ఎలాంటి సమస్యలున్నాయి? హైదరాబాదీల జీవితం కొన్నిసార్లు ఎందుకు దుర్భరంగా మారుతోంది? ముత్యాల నగరంలో ముసురుకున్న సమస్యలేంటి? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవే కీలకంగా కానున్నాయా? హైదరాబాద్ పునాదులు 14వ శతాబ్దంలో పడ్డాయి. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికే హైదరాబాద్ సకల వసతుల కళ రాజధాని నగరం. శాసనసభ భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంట్, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజీ వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, రేడియో స్టేషన్లు, టంకశాల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పార్లమెంట్ భవనం లేకపోవడం మినహా దేశ రాజధాని కావడానికి హైదరాబాద్కు అన్ని అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సంవత్సరానికి ఒక్కసారైనా పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు 3 జిల్లాలు, మహారాష్ట్రకు 5 జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్ను ఏపీకి రాజధానిగా ఏర్పాటు చేశారు. 1960 ఆగస్టులో ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అంచెలంచెలుగా తన రూపురేఖల్ని మార్చుకుంటూ వచ్చింది. 2007 ఏప్రిల్ 16 నాటి వైఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చడంతో మరింత విస్తరించింది. 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా జీహెచ్ఎంసీగా అవతరించింది. ఢిల్లీ తర్వాత దేశంలో అతిపెద్ద కార్పొరేషన్ గా కోటి మందితో కళకళలాడుతోంది. గతంలో హైదరాబాద్ మున్సిపాలిటీలో పాలకవర్గం కన్నా స్పెషల్ ఆఫీసర్ల పాలనే అధికంగా ఉండేది. 1970లో ఎంసీహెచ్ రద్దైనప్పుడు దాదాపు 16 ఏళ్ల పాటు అధికారుల పాలనలో ఉందే. 93 నుంచి 2002 వరకు ఇలాగే సాగింది. బల్దియా కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల ద్వారానే కొనసాగాయి. 2002లో జరిగిన ఎన్నికల్లో మేయర్గా తీగల కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. 2007లో పాలకవర్గం గడువు ముగియగానే 2009 వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనే కొనసాగింది. 2014లోనూ ఇలాగే జరిగింది. పాలకవర్గం గడువు ముగియగానే స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి బల్దియా వ్యవహారాలు వెళ్లాయి. 100 కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ కూడా భారీ స్థాయికి చేరుకుంది. గత 5 ఏళ్లలో 1000 కోట్ల ఆదాయానికి కేరాఫ్గా మారింది. ఇక గ్రేటర్ బడ్జెట్ కూడా భారీగానే ఉంది. బల్దియా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది అత్యంత భారీ బడ్జెట్కు ఆమోద ముద్ర వేసింది జీహెచ్ఎంసీ. వార్షిక బడ్జెట్లో అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించారు. ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో సాధించడమే ధ్యేయంగా వెళ్తోంది. భౌగోళిక విస్తరణతో పాటు జీహెచ్ఎంసీ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఒకనాటి 3.5 లక్షల జనాభా నేడు కోటి దాటింది. సాధారణ లెక్కల ప్రకారం ఒక మనిషికి రోజుకు 10 నుంచి 20 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. నగరంలో 1 కోటికి పైగా జనాభాకు నీరు అందించటం పెద్ద సమస్యగా మారింది. అయినా నగరంలో ప్రతి మూలకు నీటి సరఫరాతో జీహెచ్ఎంసీ ఎంతో అభివృద్ధి సాధించింది. అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉండనే ఉన్నాయి. హైదరాబాద్లో ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నీరు, మురుగునీటి కోసం జలమండలి ఏర్పాటు చేశారు. రోడ్ల నిర్మాణాలు, ఫ్లైఓవర్ల కోసం ప్రత్యేక రోడ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. మరోపక్క ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఎస్ఆర్డీపీ పేరుతో నగరంలో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల అండర్ పాసులు నిర్మిస్తున్నారు. అభివృద్ధి చుట్టూ అవకాశాలు పుడతాయి. అవకాశాలున్న చోట జనం చేరుతారు. హైదరాబాద్ నగరానికున్న అనుకూల అంశాలు ఎవరినైనా అక్కున చేర్చుకునే సంస్కృతి నగర అభివృద్ధికి బాటలు వేసేలా చేశాయి. లక్షల సంఖ్యలో ప్రజానీకం అనేక రాష్ట్రాల నుండి తరలివచ్చారు. కానీ జనాభా పెరిగిన ఫలితంగా తోటల నగరం కాంక్రీట్ జంగల్గా మారింది. కాంక్రీట్ జంగల్గా మారిన నగరంలో చినుకు పడితే రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. చెరువులు ఆక్రమించి ఏర్పడిన కాలనీలు మునిగిపోతున్నాయి.
డ్రైనేజీ వ్యవస్థ కెపాసిటీ ఏమాత్రం సరిపోవటం లేదు. జనాభాలో, ఆదాయంలో, బడ్జెట్లో అగ్రగామిగా ఉన్న జీహెచ్ఎంసీ సమస్యల్లో కూడా టాప్ ప్లేస్లోనే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ నిర్వహణ, మరమ్మతులతో సిటీకి ముప్పు రాకుండా చూడటం అతిపెద్ద ఛాలెంజ్గా మారింది. ముఖ్యంగా మొన్నటి వరదలు నగరానికున్న సవాళ్లను స్పష్టం చేశాయి. ఈ వరదలు అటు హైదరాబాదీలను ఇటు ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టాయి. మరోపక్క శివార్లలో పెరిగిపోతున్న కాలుష్యం నగరానికి మరింత ప్రమాదంగా మారింది. కళ్ల ముందు దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం హైదరాబాద్ కు హెచ్చరికగా మారింది. ఆస్తి పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ జీహెచ్ఎంసీకి ప్రజా సమస్యల మీద లేదనే ఆరోపణలు ప్రజల్లో బలంగానే ఉన్నాయి. నగరంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. బడాబాబులు ఉండే ప్రాంతాల్లోనే కాదు, నగరంలో నలుమూలలా భద్రంగా మారే పరిస్థితి ఉండాలి. మంచినీరు, స్వచ్ఛమైన గాలి అందాలి. రోడ్లు, రవాణా సౌకర్యాలు విస్తరించాలి. అయితే మెట్రోతో హైదరాబాద్ నగర ఆధునిక హంగుల్లో కీలక మలుపు మొదలయ్యింది. భవిష్యత్లో ఇది మరింత విస్తరించే అవకాశముంది. అయితే నగరంలో కొన్ని ప్రాంతాలను మెరిపించి అదే నగర అభివృద్ధి అంటే హైదరాబాదీలు సంతృప్తి పడే పరిస్థితిలో లేరు. కేవలం ప్రకటనలకు, ప్రచార ఆర్భాటాలకు పరిమితం కాకుండా జవాబుదారితనం బల్దియా అధికార గణంలో ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. తమ విధులు తెలియదు కానీ వసూళ్లు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. బాధ్యతలు పట్టించుకోరు. హడావిడిలో మాత్రం ఆరితేరుతున్నారు. అలాగే రాజకీయంగా ఎదగడానికి తొలిమెట్టుగా ఉపయోగపడుతోంది కార్పొరేటర్ పదవి. దీనికి న్యాయం చేసేవాళ్లు కొంతమంది ఉన్నా చాలా మంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రేటర్ ఎన్నికలనగానే మరెక్కడా లేని హడావుడి మొదలైంది. ఒక్కసారి కార్పొరేటర్ అయితే చాలు, పొలిటికల్ గా దూసుకుపోవచ్చనే ఆశలు. అందుకే గ్రేటర్ కార్పొరేటర్ కావడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. హైదరాబాద్ లో కార్పొరేటర్ అంటే ప్రజలతో మమేకం కావడానికి, రాజకీయంగా ఎదగడానికి ముందడుగు, సమస్య పరిష్కారానికి ఇదో వేదిక. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎత్తిచూపే బాధ్యత. ఎక్కడి సమస్యలను అక్కడ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే అవకాశంగా భావించవచ్చు. కానీ ఇప్పుడు కల్చర్ మారింది. కార్పొరేటర్ అంటే నిర్వచనాలు, కార్పొరేటర్ల తీరు మారిపోయింది. కొందరు తమ పదవిని డ్యూటీగా భావిస్తే ఇంకొందరు క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కార్పొరేటర్ జీతం గతంలో నెలకు 4,000, ఇప్పుడు అది 10,000కు మారింది. ఇందులో 6,000 జీతం, 4,000 రూపాయలు ఫోన్ ఖర్చుల కోసం ఇస్తారు. ఇంత తక్కువ జీతభత్యమున్న కార్పొరేటర్ పదవికి క్రేజ్ మాత్రం తక్కువ కాదు. కార్పొరేటర్ల విధి విధానాల విషయానికి వస్తే డివిజన్లలో ఉన్న సమస్యలను కమిటీల ద్వారా తెప్పించుకుని కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. స్టాండింగ్ కమిటీ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాలి. కానీ ఇప్పుడున్న కార్పొరేటర్లకు, ఈ పదవికి పోటీ పడే లీడర్లకు కనీసం కార్పొరేటర్ల విధి విధానాలపై అవగాహన లేదని చెప్పాలి. కార్పొరేటర్గా తమకున్న హక్కులు, అధికారంతో డివిజన్ సమస్యలను పరిష్కరించేంత చాకచక్యం ఉండదు. జీహెచ్ఎంసీ చట్టాలపై పట్టు అంతకన్నా ఉండదు. ఒక్కో డివిజన్ అభివృద్ధికి కోటి నుంచి 1.5 కోటి రూపాయల వరకు నిధులు ఖర్చు పెట్టే ప్రణాళికలు అసలే ఉండవు. మన లీడర్ల దృష్టిలో కార్పొరేటర్ పదవి కేవలం ఆదాయ మార్గం మాత్రమే. దర్జాగా దాదాగిరి సాగించుకోవడానికిదో రాజమార్గంగా భావించడమే ఎక్కువ. వార్డుల పరిధిలో ఎవరైనా కొత్త బిల్డింగ్ కట్టాలనుకుంటే కనీసం 1,00,000 రూపాయలు కార్పొరేటర్ కి ముట్టజెప్పాల్సి ఉంటుంది. చెదరపు అడుక్కి ఇంత కమిషన్ అంటూ మీటర్ పెంచుతూ చుక్కలు చూపిస్తుంటారు. కార్పొరేటర్ అడిగింది అడిగినట్టు ముట్టజెప్పకుంటే ఆ తర్వాత పర్యవసానాలు ఎదుర్కోవాలి. జరగాల్సిన పని అక్కడితో ఆగిపోతుందనే టాక్ ఉంది. పనులు సజావుగా సాగాలంటే కార్పొరేటర్ల కరుణ తప్పదనే భావన నగర వాసుల్లో ఏర్పడింది. 5 ఏళ్ల కార్పొరేటర్ పదవి కాలంలో దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల డివిజన్ పనులకు జీహెచ్ఎంసీ నిధులు కేటాయిస్తుంది. ఇందులో 2 నుంచి 5% కాంట్రాక్టర్ల ద్వారా ముడుపులు అందుతాయని టాక్ ఉంది. ఈ సొమ్ము అందకపోతే స్థానికులను రెచ్చగొడతారు, పనులను ఆపేస్తారు. దీంతో ఎందుకొచ్చిన గొడవన్న భయం కొద్దీ అడిగినంతా ముట్టజెప్పేస్తుంటారు. ఇక డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, పబ్లిక్ యూటిలిటీ భవనాలు, స్థలాలు అన్నీ వీళ్ల కబ్జాల్లోనే ఉంటాయి. 10% స్థలాలు వీళ్ల కబ్జా కోరల్లో చిక్కి భారీ భవంతులుగా వెలిసినవే. ఏటా ఒక్కో కార్పొరేటర్ కు కనీసం 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం వివిధ రూపాల్లో వస్తుంది. ఇది బహిరంగ రహస్యం. కార్పొరేటర్ అదృష్టం బాగుండి స్టాండింగ్ కమిటీ సభ్యుడైతే డబ్బే డబ్బు. కమిషన్ల రూపంలో ఓ స్టాండింగ్ కమిటీ 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఇలా 5 ఏళ్లలో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన కార్పొరేటర్ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుంది. జీహెచ్ఎంసీ పేరుతో చాలా ఫైల్స్ ఉన్నాయి. కార్పొరేటర్ల జనరల్ షార్ట్స్, జీహెచ్ఎంసీ బిల్డింగ్స్ ఉన్నాయి. కార్పొరేటర్లు జీహెచ్ఎంసీకి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారా? అసలు పని మానేసి సొంత వసూళ్లతో బిజీ అవుతున్నారా? కబ్జాలు, బెదిరింపులు, దందాలే కార్పొరేటర్లకు కీలకంగా మారుతున్నాయా? కేసుల్లో ఇరుక్కున్న కార్పొరేటర్ల సంగతేంటి? 5 ఏళ్ల కాలంలో అనేక రకాలుగా సంపాదనకు అవకాశాలు. స్టడీ టూర్ల పేరుతో దేశ విదేశాల్లో ఫ్రీగా తిరిగే ఛాన్స్.
ప్రతి ఏటా బడ్జెట్ సమావేశాలు ముగిసే సమయానికి వచ్చే ఉచిత నజరానాలు డివిజన్ పరిధిలోని షాపులు మార్కెట్లు బడా బడా షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద విద్యా సంస్థల నుంచి నెలవారీ మామూల్లో అంతేనా ఏటా వినాయక మండల ఏర్పాటు యువ సంఘాలతో మొదలుపెట్టి 10 మందితో మంచిగా మెలుగుతూ కార్పొరేటర్గా ఎదిగి చివరకు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికయ్యే వరకు రాజకీయాల్లో అదో ప్రస్థానంగా మారుతోంది ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన కార్పొరేటర్లు వ్యక్తిగత లాభాలకై వెంపర్లాడడం సాధారణంగా కనిపించే అంశం నగరంలో కొన్ని డివిజన్లకు చెందిన కార్పొరేటర్లపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలవడానికి కోటికి తక్కువ కాకుండా ఖర్చవుతుంది పదే పదే గెలవలేమని భావించిన కొందరు అందిన కాడికి దండుకోవడమే పనిగా ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి బల్దియాలో కొందరు కార్పొరేటర్లైతే స్ట్రీట్ వెండర్ల నుండి మొదలుపెడితే బిల్డర్ల వరకు ఎవరిని వదలడం లేదు మాఫియా ముఠాల కన్నా దారుణంగా బెదిరింపులు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి డివిజన్లలో కొత్త నిర్మాణాలకు మెటీరియల్ డంప్ చేయడం ఆలస్యం కార్పొరేటర్ల అనుచరులు వాలిపోతుంటారు అంటే ఒక కోటి రూపాయలు ఇస్తే మినిమం ఒక 25% అన్న వీళ్ళకు ముట్టేటట్టుగా పరిస్థితి ఉండదు వీళ్ళే కావచ్చు వీళ్ళకు సంబంధించిన పార్టీ వర్కర్సే ఫాలోయర్సే కావచ్చు అంటే అన్ని కార్పొరేషన్స్లో మళ్ళీ జరగడం లేదు మంచి కార్పొరేటర్లలో మంచి వాళ్ళు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలకు సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోటి ఏంటంటే కార్పొరేటర్ చెప్పింది అక్కడ పని లేయి కావు కాబట్టి ప్రజలు ఈయన కార్పొరేటర్కు అయ్యా మా ఏరియాలో ఇది కావాలా అది కావాలని అడగడము ఆయన ఎస్ అనడము ఇలా జరగడం వల్ల ప్రజలు ఈయన చుట్టూ తిరుగుతారు అక్కడ ఒక హోదా అన్నది వస్తుంది నాలుగు డబ్బులు కూడా వస్తున్నాయి ముందు ముందు ఇది ఒక రాజకీయాల్లో పైకి ఎదగడానికి ఫస్ట్ స్టెప్ అన్న ఉద్దేశంతో కార్పొరేటర్స్ అంటే బాగా మోజు ఉంది ఉప్పల్ సర్కిల్లో ఒక కార్పొరేటర్పై భూ కబ్జా కేసు నమోదైంది ఎల్బీ నగర్ సర్కిల్లో కూడా పలువురు కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి ఈ వ్యవహారంలో చైతన్యపురి కార్పొరేటర్ అందరికంటే ముందున్నారని తెలుస్తోంది ఒక భవన నిర్మాణం దగ్గరికెళ్లి తన మనుషులతో యజమానులను బెదిరించడం గ్రేటర్లో సంచలనం సృష్టించింది 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ చేసే వరకు వ్యవహారం వెళ్లింది కార్పొరేటర్ల అరాచకాలతో విసిగిన కొందరు ఏకంగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నారు కొందరు కార్పొరేటర్ల ఇళ్ల ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు కుక్కట్పల్లి సర్కిల్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని వార్త రాసిన ఓ విలేకరి ఇంటిపై కార్పొరేటర్ దాడులకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి షేర్లింగంపల్లి కార్పొరేటర్ ఏకంగా మహిళను కొట్టిన ఘటన ఈ మధ్య వెలుగులోకి వచ్చింది ప్రజలకు దగ్గరగా ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరించాల్సిన కార్పొరేటర్లే సమస్యాత్మకంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి షేర్లింగంపల్లి సర్కిల్లో మరో కార్పొరేటర్ భూ కబ్జాలకు సపోర్టుగా ఉన్నారనే ఆరోపణలున్నాయి ఎల్బీ నగర్ సర్కిల్లో పేదలు ఎంతో కాలంగా నివాసముంటున్న స్థలంపై కార్పొరేటర్ కన్నేశాడు అసలు హైదరాబాద్లో రోజురోజుకీ పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలకు కారణం కార్పొరేటర్లే అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి తమ మాట వినని వ్యాపారులు బిల్డర్లపై అధికారులను పంపడం మరికొందరు కార్పొరేటర్లు అమలు చేస్తున్న కొత్త టెక్నిక్ దీంతో వీళ్ల సంపాదన 3 సెటిల్మెంట్లు 6 సూట్ కేసులుగా మారుతోంది ఇక మహిళా కార్పొరేటర్లు సైతం తక్కువ తినడం లేదనే టాక్ ఉంది మల్కాజిగిరి సర్కిల్లో ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ స్థలమంటూ ఓ మహిళా కార్పొరేటర్ భర్త బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంత అవుతుంది అలాగని అందరు కార్పొరేటర్లు ఈ దిశలో లేరు మొత్తానికి ఎన్నికల సమయంలో కార్పొరేటర్ల వ్యవహార శైలి చర్చకొస్తోంది సో చూశారు కదా గ్రేటర్ వార్పై స్పెషల్ బులెటిన్ దిస్ ఇస్ రఫీ నమస్తే